సెంటిమెంట్ ఆయింట్మెంట్ రాజకీయాలతోటి తెలంగాణ సమాజాన్ని ఆంధ్ర సమాజాన్ని గత 9 ఏళ్లుగా మోసం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసానికి తెరలేపారు. ఆంధ్ర ప్రాంతంలో నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు దాన్ని బతికించడానికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నాలు చేసి పెట్టుబడులు సమీకరిస్తుంటే దీని మీద దుష్ప్రచారం చేసి ఫ్యాక్టరీని తరలిస్తారని ఫ్యాక్టరీని అమ్మేస్తారని చెప్పి 2024 ఎన్నికల్లో ఆంధ్రాలో లబ్ధి పొందడం కోసం ఏ సెంటిమెంట్ ఆయుధాన్ని అయితే వాడుకొని తెలంగాణ సాధించిన తర్వాత వందల మంది ఆత్మహత్యలు చేసుకొని బలిదానంతో వచ్చిన తెలంగాణ సమాజానికి చేసిన మోసం మరోవైపు ఆంధ్రాకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆత్మహత్యలతోటి త్యాగాలతో పునాదుల మీద నిర్మాణమైనటువంటి ఏ అంశాన్నైనా వాడుకునేటువంటి ఆరుతేరిన కేసీఆర్ కేటీఆర్ గారు ఈరోజు సింగరేణి కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుందని సింగరేణి కేంద్రానికి సంబంధించిందని ఒకవైపు చెప్తూ ఈరోజు సింగరేణి ద్వారా నేను టెండర్లు వేస్తానని చెప్పి చెప్తున్నారు. సింగరేణి తెలంగాణ ప్రభుత్వంది కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ అమ్మేస్తారని ప్రచారం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము నేటి బీఆర్ఎస్ పార్టీ మరి ఏ రకంగా టెండర్ వేయగలుగుతుంది? కాబట్టి తక్షణం ఆంధ్ర ప్రజలను మోసం చేసే అంశాలు మానేసి గతంలో మీరు ఏదైతే చెప్పారో బయ్యారంలో ఉక్కు పరిసరం పెడతానని తెలంగాణలో ఉన్న లక్షల మంది యువతకు మోసం చేశారో మొదట మీ హామీని నెరవేర్చుకొని తర్వాత